అయితే రామచంద్రమూర్తి రావణవధానంతరం తిరిగి వచ్చిన తర్వాత కూడా అయోధ్యకాండే అనాలి, కానీ అలా అనలేదు. రామాయణంలో బాలకాండ తర్వాత అయోధ్యకాండ అనడం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే, సీతారాముల వివాహం అవడం అనేటటువంటిది శ్రీరాముడిగా రామచంద్రమూర్తిని లోకానికి పనికొచ్చేటటువంటి వ్యక్తిగా విశ్వామిత్రుడు అందించి తాను ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. బాలకాండ అన్న పేరు అంటారా, బాలకాండ అనడానికి కారణం రాముని బాల్యాన్ని వర్ణించింది అని కాదు, ప్రధానంగా బాలుడు అంటే అందుకే గణపతిని ఎప్పుడూ కూడా బాలుడిగా చెప్తారు. తప్ప గణపతికి, సుబ్రహ్మణ్యుడికి, వీళ్ళకి యవ్వనంలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళ కింద చెప్పరు అసలు. ఎప్పుడు బాలుడి కిందే చెప్తారు. బాలుడి కింద ఎందుకు చెప్తారో తెలుసా అండి? బాలుడి కింద చెప్పడానికి ఒక లక్షణం చెప్తారు పెద్దలు. ఇప్పుడు కోపం వస్తుంది పిల్లాడికి, ఏదో నాన్నగారు కాజా ఇవ్వలేదు, కోపం వస్తుంది. ఆ కోపం ఎంతసేపు ఉంటుంది అంటే మనం చెప్పలేము, 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, పోతుంది. పోయి మళ్ళీ నాన్నగారండి నాన్నగారండి అని వాడే వచ్చేస్తాడు. ఇందాక కోపడ్డావు కదరా అంటే అసలు ఆ కోపపు ఛాయ కూడా వాడి మనసులో ఉండదు. వాడు నవ్వుతాడు అంతే, వాడు వాడికి ఏం జ్ఞాపకం కూడా ఉండదు. నిన్న నాన్నగారికి ఆజాత లేదు, నేను నాన్నగారి మీద కోపం పెట్టుకున్నానన్న విషయం కూడా వాడి స్మృతిలో ఉండదు. అంతగా బాలురు ఎలా ప్రవర్తిస్తారో అలా మనం చేసేటటువంటి తప్పిదములను మన్నించి మన కార్యములకు విఘ్నములను తీసేస్తారు. కాబట్టి విఘ్నేశ్వరుడు బాలుడు, విశ్వామిత్రుడు బాలుడు. విశ్వామిత్రుడు బాలుడు అంటే అంత స్వచ్ఛమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడు, బ్రహ్మర్షిత్వమును పొందినవాడు. బ్రహ్మర్షిత్వమును పొందినటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని బాలకాండలో ఉత్తరోత్తరాలోకానికి పనికొచ్చేటటువంటి లోకాభిరాముడుగా ఎలా తయారు చేశాడో చెప్పిన కాండ విశ్వామిత్రుడి యొక్క జీవితాన్ని వర్ణన చేసిన కాండ, కాబట్టి దానికి బాలకాండ అని పేరు. ఇప్పుడు మనం అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. అయోధ్యకాండ తిక్కనగారి మాటల్లో చెప్పాలంటే ఊర్జిత కథోపేతంబు అంటారు. తిక్కనగారు మహాభారతంలో విరాట పర్వాన్ని ఆంధ్రీకరిస్తూ దాన్ని ఊర్జిత కథోపేతంబు అన్నారు. ఊర్జిత కథోపేతము అంటే ఏమిటో తెలుసా అండి? మంచి బిగితో కూడి ఉంటుందన్నమాట. అంటే నేను తేలిగ్గా మీకు అర్థమయ్యేటో మాట అనాలంటే సస్పెన్స్ అంటే బాగా తెలిసిపోతుంది. ఊర్జితము అంటే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ఉత్కంఠ. అన్నీ బాగున్నట్టుంటాయి కానీ ఎక్కడో ఏదో జరిగిపోతోందని అనుమానం. ఇది ఎటువైపు నుంచి వస్తుంది అన్నది తెలియదు. సాఫీగా నడిచిపోతున్నటువంటి కథ ముడిపడడం మొదలవుతుంది. ముడిపడి ఇది ఎలా, ఎక్కడ తేలుతుంది, ఎలా తేలుతుంది అని శ్రోతయందు ఒక ఉత్కంఠని సృష్టిస్తుంది. అలా సృష్టించడం ఎక్కడ మొదలైందో దాన్ని ఊర్జిత కథ అని పిలుస్తారు. బాలకాండ ఊర్జిత కథ కాదు యథార్థానికి. ఎందుకంటే అసలు కొడుకులు లేరు, అశ్వమేధం చేస్తానంటే కొడుకు కొడతాడా పుట్టడా అని మీకు అనుమానం ఏం లేదు. ఎందుకు లేదంటే వెంటనే సుమంత్రుడు చెప్పేశాడు, నేను విన్నానయ్యా ఇంతకుముందే బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుడి దగ్గర నీకు కొడుకు కొడతాడని చెప్పేశాడు. ఋష్యశృంగుడు ఆశీర్వచనం చేసాడు, వశిష్ఠుడు ఆశీర్వచనం చేసాడు, కాబట్టి కొడుకులు పుట్టేస్తారు. కాబట్టి అందులో ఊర్జిత కథ అనడానికి ఏముంటుంది బాలకాండలో? ఏం ఉండదు. అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఊర్జిత కథ, అయోధ్యకాండ ఊర్జిత కథగా మనకి ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? మనం గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళం. గృహస్థాశ్రమం అనేటటువంటిది బ్రహ్మచర్యము తర్వాత స్వీకరింపబడేటటువంటి ఆశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ప్రధానంగా పురుషుడు లేదా యజమాని లేదా జీవుడు ఏం చేయాలంటే అర్ధకామములను ధర్మబద్ధం చేసుకుని వైరాగ్యాన్ని సంతరించుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ధర్మం అంతా గృహస్థాశ్రమంలోనే ఉంటుంది. పట్టుకోవలసింది, అనుష్ఠించవలసింది అంతా ఇక్కడే. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏమిటంటే గురువుగారి దగ్గర నేర్చుకోవడం ఒక్కటే ధర్మం అంతే, అంతకుమించి ఇంకా బ్రహ్మచారికి ఏముంటుంది, ఇంకేం ఉండదు ఆయనకి. కానీ గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పటికీ చాలా జటిలంగా ఉంటుంది ఆ స్థితి, చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది గృహస్థాశ్రమంలో. కాబట్టి ఇప్పుడు రాముడు గృహస్థాశ్రమ ప్రవేశం చేశాడు, సీతాదేవిని చేపట్టాడు. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక గృహస్థుగా ఎలా ప్రవర్తించి చూపిస్తాడు. ఇప్పటి వరకు ఒక బ్రహ్మచారిగా ఆయన తల్లితో తండ్రితో గురువుతో, తల్లితో తండ్రితో ఆయన ఎంతవరకు సమన్వయం చెందాడు, ఏం మాట్లాడాడు అన్నది పెద్ద అవకాశం మనకి లేదు తెలుసుకోవడానికి.
అంతఃపురంలో ఏదో పిల్లలతో మాట్లాడతారు, అది పెద్ద విశేషమేం కాదు. కానీ గురువుగారి దగ్గర ఉండి నేర్చుకున్నది ఏదుందో అది ప్రధానం. అది ఒక్కటే ఉంటుంది బ్రహ్మచర్యంలో, గురువుగారు చెప్పింది వింటూ ఉండడం, గురువుగారి దగ్గర నేర్చుకుంటూ ఉండడం. అది జరిగిందా లేదా? జరిగింది బ్రహ్మచారిగా రామచంద్రమూర్తికి. గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పటికీ అనేక విధములైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. పాత్ర మారిపోతుంది. ధర్మం భార్య దగ్గరికి వెడితే భర్తృధర్మం, తమ్ముడి దగ్గర నిలబడితే అన్నధర్మం, గురువు దగ్గరికి వెడితే శిష్యధర్మం, తండ్రి దగ్గరికి వెడితే కొడుకు ధర్మం. ఏ ధర్మానికి ఆ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ అన్నిటికన్నా సమున్నతమైనటువంటి ధర్మం ఏదుందో, అంటే వేదప్రోక్తమైనటువంటి ధర్మం ఏదుందో, ఆ ధర్మంతో మిగిలినటువంటివి సమన్వయం చేసుకుంటూ వెడుతూ ఉండాలి. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. ఇందులో మనకి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఒక్క వేదంలోంచే తెలుసుకోవాలి. ఎందుకంటే ధర్మం చెప్పడానికి అధికారం ఇంకెవరికి లేదు. నేను ధర్మం చెప్తానండి అంటే నాకేం అధికారం లేదు ధర్మం చెప్పడానికి. నీ చెప్పింది ధర్మం అవదు, వేదం చెప్పింది ధర్మం అవుతుంది. వేదం చెప్పింది ధర్మం అయితే వేదం చదివి తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఇవాళ ఎంతమందికి ఉంటుంది? వేదంలో ధర్మం ఇలా ఉంది అని మనం ఎలా చెప్పగలం? చెప్పలేం. కాబట్టి ఋషులు ఏం చేశారంటే స్మృతులు కింద తీసుకొచ్చారు. గౌతముడు ఒక స్మృతి రచన చేశాడు, దాన్ని గౌతమ స్మృతి అంటారు. యాజ్ఞవల్కుడు ఒక స్మృతి చేశాడు, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి. ఇలా స్మృతులు వచ్చాయి. స్మృతులు ఏం చేస్తాయంటే వేదంలో ఉన్నటువంటి ధర్మసూత్రములను క్రోడీకరించి వాటిని అందంగా ఒక పొందికతో తీసుకొస్తారు. దానికి స్మృతి అని పేరు. శృతి స్మృతి రెండు విరుద్ధంగా ఉండవు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. శృతిని స్మృతి ఎక్కడైనా తిరస్కరిస్తే దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే అది ధర్మ విరుద్ధం అవుతుంది. అసలు ధర్మ విరుద్ధమైన విషయాన్ని ఋషి ప్రతిపాదించడం. కాబట్టి శృతికి స్మృతికి మధ్యలో ఏదైనా భేదం ఉందా అంటే అది ఉన్నట్టు నీకు కనపడుతోందేమో, కానీ పెద్దల దగ్గర ఆశ్రయించి నువ్వు తెలుసుకుంటే ఆ భేదం ఉండే అవకాశం పెద్దగా ఏముండదు. ఋషి ఎప్పుడూ మన ప్రయోజనం కొరకే మాట్లాడతారు. కాబట్టే రఘువంశ కావ్యంలో కాళిదాసు గారు ఓ మాట అంటాడు, వేదాన్ని స్మృతి ఎలా అనుసరించిందో అలా నందినీ ధేనువుని దిలీప మహారాజు అనుసరించాడు అన్నాడు. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అన్నాడు. శృతి యొక్క అర్థం వేదం ఏం చెప్పిందో దాన్ని స్మృతి అనుసరించినట్లు దిలీపుడు ఆ గోవుని నందినీ ధేనువుని అనుసరించాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని పాటించాలి, స్మృతులన్నా తెలిసి ఉండాలి, వేదమన్నా తెలిసి ఉండాలి. నాకు వేదము తెలియదు స్మృతులు తెలియదు, మరి ఏం తెలుసుకుంటే ధర్మం తెలుస్తుంది? వేదం వేదోపబ్రహ్మణమైనటువంటి రామాయణంలో రాముడు ధర్మమూర్తి అయ్యాడు. ఎలా అయ్యాడు? పుట్టుక చేత ధర్మమూర్తి కాలేదు, ధర్మాన్ని అనుష్ఠించి ధర్మమూర్తి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు నీవు శ్రీరామాయణం అయోధ్యకాండ ప్రత్యేకించి బాగా అర్థమైతే మీకు అనేకమైనటువంటి ధార్మిక విషయముల మీద అనుమానాలు తీరిపోతాయి. కానీ మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అర్థం చేసుకుంటే మాత్రం అసలు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉంటాయి విషయాలు అన్నదాన్ని అసలు అయోధ్యకాండ ఆవిష్కరించినట్లుగా శ్రీరామాయణంలో మిగిలిన కాండలు చూపించలేవు. ఎందుకంటే సుందరకాండ ఉపాసన కాండ, అయోధ్యకాండ గృహస్థాశ్రమ ధర్మములను వివరించేటటువంటి కాండ. అందుకే అయోధ్యకాండ ప్రధానంగా ఎవరు విని తీరాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వినాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళే వాళ్ళందరూ వినాలి. అంటే మినహాయింపు ఎవరికి ఉంటుంది? బహుశ ఉంటే శ్రీరామాయణాన్ని ఆదరణతో వినేటటువంటి సన్యాసికి తప్ప మిగిలిన వాళ్ళందరూ వినవలసింది. అంత గొప్ప కాండ అయోధ్యకాండ. కాబట్టి ఊర్జిత కథోపేతంబు ఇక్కడే రసకందాయంగా ఉంటుంది. అంటే కథ ఒక కొత్త పుంత తొక్కి అవతార ప్రయోజనం వైపుకి నడుస్తుంది. అది ఎలా నడుస్తుందో, ఎంత గమ్మత్తుగా నడుస్తుందో మీరు ఇప్పుడు అవధరించేటటువంటి ప్రయత్నం చెదురుగాని. నిన్నటి రోజున మీతో నేను ఒక మాట అని పూర్తి చేశాను, అన్ని ఋతువుల యందు సుఖములను అనుభవించారు సీతారాములు అంటూ నేను బాలకాండని పూర్తి చేశాను. అన్ని ఋతువుల యందు సుఖమును అనుభవించుట, ఈ మాట కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. మీకు సుఖంగా ఉందా అండి అంటుంటారు.
ఈ ఫ్యాన్ పెట్టి మీకు సుఖంగా ఉందా అండి అంటారు. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది ద్వంద్వము అని గుర్తు. ఖ అంటే ఆకాశం, సంస్కృతంలో ఖ అంటే ఆకాశం. ఆకాశానికి మార్పు ఏమి ఉండదు అసలు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. దానిలో మబ్బులు వచ్చాయనుకోండి, మీకు ఇప్పుడు ఆకాశము మేఘావృతమైంది. ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి అనుకోండి, ఆకాశము నిర్మలంగా ఉంది. ఆకాశం ఏమైనా మారిందా? ఆకాశం ఏం మారలేదు, మబ్బులు కమ్మాయి మబ్బులు పోయాయి. ఖ అంటే ఆకాశం, సు ఖ అంటే మనస్సు, ఖ అంటే ఆకాశం, సు ఖ అంటే బాగున్నట్టు నీకుంటే సుఖ. ఆ సు కాసేపటికి బాగుండనట్టు అనిపిస్తే దుఃఖ. ఖ అలాగే ఉంది, ముందున్న సు మారింది, దు మారింది, అంతే. ఇది పట్టుకోవడమే వైరాగ్యం వైపు వెళ్ళడానికి మొదటి మెట్టు. ఎందుకంటే సు ఎప్పుడూ సుగా ఉండిపోయింది అనుకోండి, సత్యమై కూర్చుంటుంది. అంటే మీకు నేను ఉదాహరణ చెప్పాలి అంటే, నేను అయోధ్యకాండ రాత్రి 11 అయినా చెప్తున్నాను అనుకోండి, మీకు సు దు అవుతుంది. ఎందుకంటే 6:30కి మొదలెట్టింది బాగుంటుంది, 8:30 తర్వాత కొంచెం సు చెరగడం మొదలవుతుంది. 10 అంటే నాకు మీ విషయంలో అలా అనిపించట్లేదు, ఎందుకంటే ఎంత చెప్పినా వింటున్నారు. రాత్రి 12 కూడా నేను చెప్పడం మొదలెట్టాను అనుకోండి, ఏమో దు అవుతుందేమో, దేవుడు వీడి వదిలిపెట్టడా ఏమిటి మన్నని. కాబట్టి అప్పటి వరకు బాగున్నది, అప్పుడు ఎందుకు బాగులేదు అంటే అప్పటికి కావలసినటువంటిది ఒకటి ఆవశ్యకమైపోయి దానికి ఇది ప్రతిబంధకం అయిపోయింది, అప్పుడు ఈ సు దు అవుతుంది. ఈ సు దు రెండు తీసేసి ఖాగా ఉండిపోయాడు అనుకోండి, వాడే జ్ఞాని, అంతే. ఇది మీరు పట్టుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి అన్ని ఋతువులలోనూ సుఖం అనుభవించిరి అంటే ఆయా ఋతువులలో ఏది తీసుకుని ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళున్నారు. శీతాకాలంలో ఏసీ వేసుకు పడుకున్నాడు అనుకోండి, పిచ్చాడు అనుకుంటారు. వేసవికాలంలో ఏసీ వేసుకు పడుకుంటే సుఖంగా ఉందంటాడు. అంటే ఏ ఋతువులో దేన్ని వాడుకుంటే మనసుకి సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళు గడిపారు. అంటే సీతారాములు సంతోషంగా ఉన్నారా, మీకు అనుమానమా? అన్ని ఋతువులలోనూ సంతోషంగా ఉన్నారంటే 365 రోజులు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ సంతోషానికి అడ్డేదైనా వచ్చిందనుకోండి, బాగా గమనించండి నేను చెప్పే మాటని. ఇప్పుడు ఈ సంతోషానికి అన్ని ఋతువులలో సీతారాములు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సీతారాములు అడవికి వెళ్ళిపోతారు, పెద్ద విచిత్రం ఏందండి, మీకు తెలియదా నాకు తెలియదా, నేను దాచిపెట్టవలసిన అవసరం ఏముంది అందులో, నేను దాచిపెడితే మాత్రం మీకు తెలియదా, అడవికి వెళ్ళిపోయారు. అడవికి వెళ్ళిపోతే మీరు నేను ఏం చేస్తామంటే ఇలా వేళ్ళు విరిచి, అయ్యయ్యయ్యో ఎంత పనిచేసిందండి మందరా, ఎంత పనిచేసిందండి కైకమ్మ, రాముడు అడవికి వెళ్ళిపోయాడు పాపం ఎంత కష్టపడుతున్నాడో అంటాం. ఆయనకి అది సూ కాదు దూ కాదు, ఆయన ఖ. అందుకనే నవమినాడు పుట్టాడు. ఆయన ఏమంటాడంటే మా నాన్నగారిని